Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పై కేసునేని కక్ష, టీడీపీలో రాజీనామాల పర్వం. సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీకి మింగుడు పడడం లేదు. టీడీపీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అనుసరిస్తోన్న ధోరణి సీనియర్లను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. పార్టీని వీడి బయటికి వెళ్లిపోయేలా చేస్తోంది. విజయవాడ లోక్సభ సభ్యుడు కేసునేని నాని వ్యవహారమే దీనికి నిదర్శనం. కుటుంబాలను చీలుస్తారంటూ ఇదివరకు కాకినాడ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేసునేని ఉదంతంలో వాస్తవ రూపాన్ని దాల్చాయి. నానికి వ్యతిరేకంగా ఆయన సొంత తమ్ముడు చిన్నిని ప్రోత్సహించారు. దీని ఫలితంగా కేసునేని నాని తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తెలుగుదేశానికి గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితిని కలిగించింది. ఇది ఆయనతో ఆగేలా కనిపించడం లేదు. కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన కొందరు సీనియర్ నేతలను కూడా ఆయన తన వెంట పార్టీ నుంచి బయటకు తీసుకెళ్లొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇందులో భాగంగా విజయవాడ టీడీపీ యువ నాయకురాలు కేసునేని శ్వేత పార్టీకి రాజీనామా చేయనున్నారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి గుడ్ బై చెప్పనున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 11వ డివిజన్ కార్పొరేటర్గా గెలిచిన ఆమె తన పదవికి కూడా రాజీనామా చేయనున్నట్లు కేసునేని నాని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తారని, దానిని ఆమోదింప చేయించుకుంటారని నాని వెల్లడించారు. ఆ మరుక్షణం తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారని వివరించారు. తన కూతురితోనూ ఆయన రాజీనామా చేయిస్తున్నారంటే చంద్రబాబు వైఖరికి ఆయన ఎంతగా విసిగి వేసారిపోయారో అర్థం చేసుకోవచ్చని వైఎస్ఆర్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.